నెల్లూరు జిల్లా కొవ్వూరు హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. భారీ ప్రమాదం తప్పినప్పటికీ పెట్రోల్ లీక్ అవుతుండటంతో స్థానికులు క్యాన్లు డ్రమ్ముల్లో పెట్రోల్ పట్టుకుపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఈ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా ఘటనపై వివరాలు ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? కళ్యాణ్, నెల్లూరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొవ్వూరు ఐదవ నంబర్ జాతీయ రహదారిపై విజయవాడ నుంచి రేణిగుంటకు వెళ్తున్నటువంటి ఒక పెట్రోల్ ట్యాంకర్ వేగంగా వెళ్తున్నటువంటి ముందు వెళ్తున్నటువంటి వారు మరొక వాహనాన్ని క్రాస్ చేయబోతూ అదుపు తప్పి ఒకసారిగా ఇవాళ ఉదయం పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడడం జరిగింది. రోడ్డు మీద నుంచి కొంత రోడ్డు పక్కకి ట్యాంకర్ ఒరిగిపోవడంతో ఆ పెట్రోల్ ట్యాంకర్ లో ఉన్నటువంటి పెట్రోల్ అంతా కూడా లీక్ అయ్యి రోడ్డు మీద ప్రవహిస్తుండడంతో ఒకసారిగా ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు అటు కొవ్వూరు కావచ్చు, అదేవిధంగా హైవే కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఒకసారిగా ఈ ట్యాంకర్ వద్దకు చేరుకొని వారు డ్రమ్ములు క్యాన్లలో లీక్ అవుతున్నటువంటి పెట్రోల్ పట్టుకుని వారు సొంతంగా వినియోగించిన దానికి అక్కడ ఎగబడుతున్నటువంటి దృశ్యాలకు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కొద్ది డ్రైవర్ కి అదేవిధంగా క్లీనర్ కి స్వల్ప గాయాలైనప్పటికీ వారిని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే వీరికి పెద్ద ప్రమాదం అయితే మాత్రం ఈ ట్యాంకర్ పేలకుండా తప్పినప్పటికీ కూడా అయితే పెట్రోల్ యథావిధంగా లీక్ అవుతుండడంతో ఆ పెట్రోల్ ని పట్టుకునేందుకు స్థానికులందరూ కూడా ఎగబడుతున్నారు. మన దృశ్యాల్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు, ఎక్కడైతే వాటర్ ట్యాంకర్ కోసం ఏ విధంగా అయితే ఆ బిందెలు డ్రమ్ములు క్యాన్లు తీసుకొని ఎగబడుతున్నారో అదే విధంగా ఇక్కడ చిన్నపిల్లలు మహిళలు ఉన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చివరికి కింద పడిపోయినటువంటి పెట్రోల్ కూడా వారు ప్రత్యేకమైనటువంటి కొన్ని గుడ్డలు తీసుకొచ్చి ఆ క్లాత్ ద్వారా పిండుకొని అక్కడ పెట్రోల్ పట్టుకున్నటువంటి దృశ్యాలు కూడా ఆ క్యాన్ల ద్వారా పట్టుకుంటున్న దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది ఒక డ్రైవర్ కూడా ఇది ఆ వైట్ పెట్రోల్ గా చెప్తున్నట్టు కూడా కొంత సమాచారం కూడా మనకు అందుతా ఉంది. అయితే హైలీ ఎక్స్ప్లోజివ్ గా చెప్తున్నటువంటి ఈ పెట్రోల్ ని ట్యాంకర్ ద్వారా అటు విజయవాడ నుంచి రేణిగుంటకి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఇది ప్రమాదానికి గురై పక్క కోరికపోవడంతో స్థానికులందరూ కూడా ఈ పెట్రోల్ పట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ మాత్రం ప్రమాదం చాలా క్లియర్ గా పొంచి ఉంది. ఎక్కడ కూడా విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు ఇక్కడ చేరుకున్నారు, కానీ స్థానికంగా ఉన్న పోలీసులు కావచ్చు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కావచ్చు ఇక్కడికి చేరుకొని ఈ పెట్రోల్ పట్టుకుంటున్నటువంటి వీరందరినీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఏ ఒక మాత్రం చిన్న అగ్గిరవ కూడా అక్కడ రాజుకుంటే మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పట్టుకునేదానికి వచ్చినటువంటి 100 మంది కూడా ఈ ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు